ఈ నెల 23న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగే అఖిల భారత యాదవ సంఘం మహాసభను విజయవంతం చేయాలని యాదవ సంఘం నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం గోదావర్కని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్, రామగుండం కార్పొరేషన్ ఏరియా యాదవ సంఘం అధ్యక్షులు పాతపల్లి రవికుమార్ మాట్లాడుతూ యాదవులు ప్రత్యేక చరిత్రను కలిగి ఉన్నారని, భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో యాదవులే అధిక సంఖ్యలో ఉన్నారని తెలిపారు. జనాభాకు తగ్గట్టుగా దమాషా ప్రకారం యాదవులకు 22 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లను అన్ని రాజకీయ పార్టీలు కేటాయించాలని డిమాండ్ చేశారు. యాదవులందరూ రాజకీయాలకు అతీతంగా జిల్లాలో జరిగే మహాసభను, అలాగే హైదరాబాద్లో ఈ నెల 25న జరిగే యాదవ గర్జనను విజయవంతం చేయాలని కోరారు. భారతదేశంలో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి చెందినటువంటి వివిధ రకాల పేర్లతో పిలువబడినటువంటి జాతినందరినీ ఒకటి చేయడానికి అప్పుడున్నటువంటి యాదవ పెద్దలు భారత స్థాయిలో అఖిల భారత యాదవ మహాసభను 1924లో ప్రారంభించబడినది. అది నేటికి దిగ్విజయంగా ఒక కుల సంఘంగా ఒక జాతిని ఏకం చేయడానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శతాబ్ది ఉత్సవాలను జిల్లా అధ్యక్షులు మల్లేశం యాదవ్ గారి నేతృత్వంలో పెద్దపల్లిలో 23 తారీఖున పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఉత్సవానికి జిల్లా వ్యాప్తంగా మరియు రామగుండంలో ఉన్నటువంటి యాదవ సోదరులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన యొక్క సత్తాను చాటి ఈ యొక్క ఉత్సవాలను విజయవంతం చేయవలసిందిగా రామగుండం నగర యాదవ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇప్పుడున్నటువంటి రాజకీయ కోణంలో అధిక సంఖ్యలో ఉన్నటువంటి యాదవ కులస్తులు 23వ తారీఖు రోజున ఈ యొక్క ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు యాదవ బిడ్డలకు జనాభా దమాషా ప్రకారంగా 22 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లను ఇవ్వవలసిందిగా కోరుతూ ఈ నెల 25వ తారీఖున హైదరాబాద్లో యాదవ యుద్ధభేరిని యాదవ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. ఇలా ఈ యొక్క యుద్ధభేరికి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వారిని ప్రభావితం చేసి మన యొక్క హక్కులను, మనకు రావాల్సినటువంటి ఎమ్మెల్యే ఎంపీ సీట్లను పొందడానికి ఈ యొక్క యుద్ధభేరిని కూడా 25 తారీఖు రోజు హైదరాబాద్లో నిర్వహిస్తున్నటువంటి యుద్ధభేరిని కూడా విజయవంతం చేయవలసిందిగా రామగుండం నగర యాదవ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మరి పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి పట్టణంలో నందనా గార్డెన్స్, కూనారాయణ రోడ్కు ఉన్నటువంటి నందనా గార్డెన్స్లో 23 ఆగస్టు 2023 నాడు మరి సెంటనరీ సెలబ్రేషన్ జరుపుకోవడానికి నిర్ణయించడం జరిగింది. పెద్ద సంఖ్యలో యాదవ సోదరులందరూ కూడా పాల్గొని ఆ సెంటనరీ సెలబ్రేషన్స్ను విజయవంతం చేయాలని చెప్పి విన్నపం. రెండవది, హైదరాబాద్లో జరుగు యాదవ యుద్ధభేరి ఏదైతుందో అది 25 తారీఖు నాడు ఆగస్టులో జరుగుతూ ఉంది. అది అన్ని కుల సంఘాలు, అంటే యాదవులలో ఉన్నటువంటి వివిధ రకాల సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలన్నీ కూడా కలిసికట్టుగా ఒక సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ యుద్ధభేరి, యాదవుల యుద్ధభేరి 25 తారీఖున జరిగేదానికి కూడా యాదవులు అందరూ కూడా తరలివెళ్ళి దాన్ని విజయవంతం చేయాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా యాదవ సంఘం ఏదైతుందో, మరి భారతదేశంలో చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి యాదవ సోదరులు అందరూ కూడా మరి వివిధ రకాల పేర్లతో పిలువబడుతున్న ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కృష్ణుని అంశతో ఉన్నటువంటి కుటుంబీకులు. మరి వీళ్ళందరూ కూడా ఉత్తర భారతదేశంలో చూసినట్లయితే ఆహిర్లు అని చెప్పి చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. అట్లాగే హర్యానా, గుజరాత్కు వచ్చినట్లయితే మరి అక్కడ యదువంశీ, కృష్ణవంశీ, తర్వాత మహారాష్ట్రకు వస్తే ధన్గర్, తర్వాత మన తెలంగాణకు వస్తే మరి గొల్ల, కుర్మ, అలాగే మనం కర్ణాటకకి వెళ్తే వడయార్స్, ఒరిస్సాకి వెళ్తే ఒరుస్, అండ్ బీహార్కి వెళ్తే మండల్, అలాగే మరి తమిళనాడుకి వెళ్తే పిల్లై, తర్వాత కేరళ వెళ్తే కోనార్, మనియాచిల్ అని చెప్పి వివిధ రకాల పేర్లతో పిలువబడుతున్నటువంటి కులాలను ఏకం చేసి ఒకే ఒక్క పదంతో వీళ్ళందరినీ
కట్టి ఒక కులం కింద ఉంచాలి ఒక గొడుగు కింద ఉంచాలి అనేటువంటి సదుద్దేశంతోటి 1903 లో అంటే భారతదేశంలో ఏ కులానికి కూడా సంఘం లేనిటువంటి సమయంలో ఈ కులాన్ని ఒక తాటి మీద తీసుకురావాలని చెప్పి అప్పుడు ఉన్నటువంటి కుల పెద్దలు 1903 లో దీన్ని స్టార్ట్ చేశారు 24 దాకా దీని సంఘాన్ని భారతదేశంకి తిరిగి ఒక గొడుగు కింద తెచ్చి అందరు కలిసికట్టుగా యాదవ్ యదువంశ నుంచి వచ్చినటువంటి అందరు కాబట్టి వీళ్ళందరికీ యాదవ్ అనే పేరు ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో యాదవ్ అనే పేరుతో పిలవబడాలని అఖిల భారత యాదవ్ మహాసభను 1924 లో రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఈ సంఘం నిరాకాటంగా సాగుతూ ఉంది ఈ విలేకరుల సమావేశంలో జిల్లా యాదవ సంఘం జనరల్ సెక్రటరీ గుంపల ఓదలి యాదవ్ మాజీ కార్పొరేటర్లు పాతపల్లి ఎల్లయ్య యాదవ్ మేకల సమ్మయ్య యాదవ్ మొండలింగయ్య వేలిపుల మురళీధర్ యాదవ్ రవి చుక్కల శ్రీనివాస్ మేకల పోషం రమ్య రాజయ్య కుమార్ ధనరాజ్ కొమ్మ శ్రీనివాస్ శ్రీకాంత్ సంపత్ తదితరులు పాల్గొన్నారు